నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్రగబ్బ పాత్రను జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తేలు పాత్రను బహు సమర్థవంతంగా పోషిస్తున్నాయి. కుట్టడం కొండితో కుట్టడం వడ్డించడం వాయించడం వాదించడం వేధించడం ఇవి మండ్రగబ్బ తేలు సహజ లక్షణాలు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం సేవల ఛార్జీలు పెంచడం ప్రజలను వేధించడం బాధించడం ఇవి బీజేపీ వైకాపా ప్రభుత్వాల సహజ లక్షణాలుగా తయారయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెట్రోలు డీజిలు వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతా ఉన్నాయి. లీటర్ పెట్రోలు లీటరు డీజిల్ ధర ఆల్రెడీ సెంచరీ కొట్టింది. వంట గ్యాస్ ధర 10వ సెంచరీకి సమీపంలో ఉంది. యువకులు స్కూటర్లు మోటార్ వెహికల్ స్టార్ట్ చేయాలంటే భయపడుతున్నారు. రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు. మహిళలు వంటగది లేకపోయి గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 22 నెలల కాలంలో దాదాపు 22 రకాల వస్తువుల ధరలు పెంచారు, సేవల ఛార్జీలు పెంచారు. గోడ మీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అన్నట్లు తేలుకొండి పాత్రను సమర్థవంతంగా పోషిస్తా ఉంది జగన్ ప్రభుత్వం. ఇసుక ధర 4 రెట్లు పెరిగింది. ఇసుకే బంగారమాయిరా అనే పరిస్థితి వచ్చింది. కృష్ణదేవరాయల కాలంలో పురవీధులలో రతనాలు రాసులు పోసమితే జగనన్న పాలనలో ఇసుక బజారులో కుప్పలు పోసి అమ్మాల్సిన పరిస్థితికి దాపురించింది. నిర్మాణ రంగం కుదేలైపోయింది. సిమెంట్ ధర 2 రెట్లు పెరిగి నిర్మాణ రంగం కుదేలైపోయింది. మద్యం ధర 2-3 రెట్లు పెరిగి అనేక కుటుంబాలలో మహిళల తాలిబొట్లు తాకట్టు పెట్టబడుతున్నాయి, పుస్తలు తెగిపోతా ఉన్నాయి. మద్యం బాబులు మద్యం తాగుతా ఉంటే జగన్ ప్రభుత్వం మద్యం బాబుల రక్తం త్రాగుతా ఉంది. పెట్రోల్ మీద అదనపు వ్యాట్ 4 రూపాయలు, డీజిల్ మీద అదనపు వ్యాట్ 4 రూపాయలు పెంచారు. సహజ వాయు మీద వ్యాట్ 10% పెంచారు. కింద మంట లేకుండానే నూనెలు, వేరుశనగ నూనె కానీ పామాయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నూనె ధరలు సలసలా కావుతా ఉన్నాయి. పప్పు దినుసుల ధరలు పెరిగాయి. ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. దాదాపు 1500 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఛార్జీలు అదనపు భారం పడింది. పౌరసేవల రుసుం పెరిగింది. టోల్ గేట్ టోల్ ట్యాక్స్ పెరిగింది. పట్టణాలు నగరాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగింది. నీటి పన్ను పెరిగింది. మురుగునీటి పన్ను పెరిగింది. ఆఖరికి కర్రీ పాయింట్లు అమ్ముకునే వాళ్ళ మీద వృత్తి పన్ను కూడా వేసే దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుంది. ఇక త్వరలో జుట్టు పన్ను, గడ్డం పన్ను, ఒకవేళ జుట్టు మీద గడ్డం మీద పన్ను వేస్తా అని చెప్పేసి గుండు కొడుచుకుంటే బోడిగుండు పన్ను వేసే విధంగా జగన్ ప్రభుత్వం తయారైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజల పాత్ర ఏమిటి? మండ్రగబ్బ కనబడితే ఏం చేస్తాం? తేలు కనబడితే ఏం చేస్తాం? కొట్టి చంపుతాం కదా. మరి ఈ మండ్రగబ్బ పాత్ర తేలు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్న బీజేపీని వైకాపాను ఏం చేయాలి? కనీసం ఎన్నికల్లో ఓడించాలి కదా. కాబట్టి ఆ ఎన్నికల ఓటమేదో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికతోనే ప్రారంభం కావాలి. ఈ కోణంలో ఆలోచించవలసిందిగా తిరుపతి లోక్సభ పరిధిలోని అక్క చెల్లెలను అన్నదమ్ములను ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము.